మా హోమ్ క్రియేషన్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడిని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి కావాల్సినవేంటో చూద్దాం. వాష్ చేసి పెట్టుకున్న గోంగూర, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ధనియాలు, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ఫ్రై పాన్ పెట్టుకుని దాంట్లో మనం గోంగూరని వేసుకోవాలి. ఇది ఆల్రెడీ వాష్ చేసి పెట్టాం కదా, దానికి ఉన్న తడితోనే మనకి ఇది ఉడుకుతుంది. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గించండి. చూడండి, దగ్గరగా వచ్చింది కదా గోంగూర. చూడండి, ఇలా ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఉడకనిస్తే మనకి వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరగా వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా తయారైందని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు ఫ్రై పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలు కూడా నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, దానికి సరిపడా క్వాంటిటీ చెప్తున్నాను. మీరు కనుక గోంగూర పెంచితే ధనియాలు కూడా ఇంకొక స్పూన్ పెంచుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఈ రెండు కూడా 1 నిమిషం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు త్వరగా మాడిపోతాయి కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుతూ ఉండండి. చూడండి, దీంట్లోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని, ఇది కూడా కారానికి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మిర్చినే పడతాయి, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసి ఇవి 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిపోయాయి, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఇప్పుడు చూడండి, ధనియాలు గ్రైండ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మీరు టేస్ట్ తగినట్టు చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చల్లారిన గోంగూరను కూడా ఇందులో మిక్స్ చేసిన తర్వాత మనం పచ్చడి రెడీగా పెట్టుకుని, ఇప్పుడు ఫ్రై పాన్ పెట్టుకుని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని, ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుందాం, కొంచెం ఆవాలు, తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు దీంట్లోనే మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అవుతాయి చూడండి. ఇందులో ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. మీరు నచ్చితే ఈ పికిల్అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆనియన్స్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని అందులో కలుపుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిన వాళ్ళు వదిలేయచ్చు, కానీ ఆనియన్స్ వేసుకుంటే ఈ పచ్చడి మరింత టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మిక్స్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఇందులో అసలు వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి 2-3 డేస్ మనకి నిల్వ ఉంటుంది. బయట ఉంచేసిన ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ వరకు ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో స్టవ్ ఆపిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.